వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ల్యాండ్స్ గురించి నేను ఇప్పుడే కాకుండా ఇంతకు ముందు కూడా మీ అందరికీ చెప్పడం జరిగింది. మీ అందరు కూడా తెలుసు, కానీ మరొకసారి మీ అందరికీ కూడా దీని చరిత్ర ఒకసారి మీ అందరికీ కూడా తెలియాలని మీడియా ద్వారా నేను కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు అచ్చంపేట్ విలేజ్ అండ్ హకీంపేట్ విలేజ్లో వాస్తవంగా సయ్యద్ అహ్మద్ అలీ ఖాన్ అనే ఆయనకి 2168 ఎకరాలు అక్కడ ఉండే. ఈ ల్యాండ్లో ఉంటే 579 ఎకరాలు సీలింగ్ యాక్ట్ కింద 89ల ఆ ల్యాండ్ మొత్తం కూడా గవర్నమెంట్కి సరెండర్ చేయడం జరిగింది. సరెండర్ చేసిన తర్వాత అక్కడ పేదలకి భూమి ఇవ్వాలని అప్పుడున్న ప్రభుత్వం నిర్ణయం తీసుకొని బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి అక్కడ సంబంధించిన దాదాపు ఈ ల్యాండ్ మొత్తం కూడా అక్కడ ఆ పేదలకు పంచడం జరిగింది. పంచిన తర్వాత వీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఏముందంటే ఈ ల్యాండ్ పంచిన తర్వాత చాకల లింగయ్య అనేటైన ఒక రైతు చాలా ఇబ్బంది పడతా ఉన్నాం, మా భూములు ఈటల రాజేందర్ గారు అప్పుడున్న మంత్రి ఈటల రాజేందర్ గారు మా భూములు అన్నీ కూడా లాక్కుంటా ఉన్నారు అని ప్రభుత్వానికి అప్పుడు వచ్చి కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేస్తే ఆ 85 ఎకరాల 19 గుంటలు ఇవాళ ఈటల రాజేందర్ గారు వారి కుటుంబము దాన్ని కబ్జా చేసిరని నిర్ధారణ అయిందని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. అసలు నాకు ఆశ్చర్యంగా ఉన్నది, ఈటల రాజేందర్ గారు మాట్లాడకుండా వారి సతీమణిని ముందల పెట్టి మాట్లాడిస్తూ ఉన్నారు. ఏమని మాట్లాడతారా, మేము ఒక్క గుంట కూడా మేము ఆక్రమించలే అంటూ నేను ఛాలెంజ్ కడుతున్నా ఈ మీడియా ద్వారా ఛాలెంజ్. నీ హ్యాచరీస్ దేరుకొద్దామా, హైదరాబాద్ నడి చౌరస్తాలో కూర్చుందామా, హుజరాబాద్ నడి చౌరస్తాలో కూర్చుందామా చెప్పు ఈటల రాజేందర్ గారు. ఇవాళ నేను 77 నుంచి 82 సర్వే నంబర్ వరకు అసలు నాకు కానే కావు, నాకు సంబంధమే లేదు అన్నది. మరి నేను అడుగుతా ఉన్నా జమణ హ్యాచరీస్ కింద డాక్యుమెంట్ నంబర్ 671 20 20 7 2 20 20 మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న 881 సర్వే నంబర్ల 5 ఎకరాల 36 గుంటలు డాక్యుమెంట్ ద్వారా మీరు సర్వే చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా చేసుకోలేదా, దీనికి సూటిగా జవాబు చెప్పురి. మళ్ళా దాంతోపాటు 130 సర్వే నంబర్ల 3 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు డాక్యుమెంటు, దా డాక్యుమెంట్ నంబరు 115/2019 మీ డాక్యుమెంట్ నంబరు 25/3/2019 మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ 8 ఎకరాలు ప్రొహిబిటెడ్ ల్యాండ్ అంటే ఇది తెలంగాణ ప్రభుత్వం పెట్టలే, 2007లోనే ప్రభుత్వం దీన్ని ప్రొహిబిటెడ్ కింద పెట్టింది. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి, ప్రభుత్వం గవర్నమెంట్ ల్యాండ్ని మేనేజ్ చేసుకొని నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీ పవర్ మిస్యూజ్ చేసి నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకుంది, ఇది వాస్తవమా కాదా దీనికి జవాబు చెప్పు. దీంతోపాటు అంటే తతిమ ఉన్న 76 77 ఎకరాలు మిగిలినది కూడా 100 రూపాయలు స్టాంప్ పేపర్ మీద రాయించుకొని దాన్ని కబ్జా పెట్టుకొని నీ స్వాధీనంలో పెట్టుకున్నావా పెట్టుకోలేదా నాకు దానికి జవాబు చెప్పు. దీంతోపాటు ఏమంటారు, అసలు మేము షెడ్యూలే లేవు, మాకు పర్మిషనే ఇవ్వలేదు అని అంటావు. 130 సర్వే నంబర్ల అక్కడ బీసీలై ఎస్సీలై ఎస్టీలో ఉన్న ల్యాండ్ల 2 షెడ్యూలు నువ్వు కట్టినావా కట్టలేదా, నీ షెడ్యూలు అక్కడ ఉన్నాయా లేవా జవాబు చెప్పు. మరి ఆడ షెడ్యూ దగ్గర నీ కడతావు కట్టేయమంటది, నాకు పర్మిషన్ లేకుండా నేను కట్టిన, పర్మిషన్ లేకుండా అసలు నువ్వు ఎట్లా కడతావు, నాకు అన్ని డాక్యుమెంట్లు ఉన్నా నేను కట్ట, అసలు నాలా కన్వర్షన్ నువ్వు చేసినావా, నాలా కన్వర్షన్ నువ్వు చేయకుండా
ఆ ల్యాండ్ లోను షెడ్యూల్ ఎట్లా కట్టనో సరే కన్వర్షన్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్ లేకుండా నువ్వు షెడ్యూల్ కట్టే అధికారం నీకు ఎక్కడ ఉన్నది ఇది కబ్జా చేసినట్టు కాదా దీనికి జవాబు చెప్పవా ఒక ఎంఆర్ఓ సంబంధించిన డాక్యుమెంట్ చూపిస్తా ఉన్నారు పోల్ట్రీకి షెడ్లకి మనకు అవసరం లేదు నాలా కన్వర్షన్ అని అసలు అది పోల్ట్రీయే కాదు హ్యాచరీస్ హ్యాచరీస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారమే పోల్ట్రీ షెడ్స్ హ్యాచరీస్ పోల్ట్రీ షెడ్ కింద రావు దీన్ని ఫస్ట్ పూర్తిగా నాలెడ్జ్ తెలుసుకో ఈటల రాజేందర్ గారు ఎంతసేపు నల్లికుంట్ల వేషాలు తప్పితే ముందలకొచ్చి మాట్లాడే సమస్య జవాబు చెప్పవు చలో ఛాలెంజ్ కడుతున్నా నేను నువ్వు వస్తావా దాను దమ్ముంటే ఆడోళ్ళని కాదు ముందల పెట్టేది ఈటల రాజేందర్ గారు సవాల్ విసురుతా ఉన్నా రేపు వస్తావా ఎల్లుండి వస్తావా చెప్పు నేను వస్తా గవర్నమెంట్ యంత్రాంగం మొత్తం తీసుకొస్తా సర్వేయర్ని తీసుకొచ్చి పెడదాం ఆ సర్వేయర్ని నేను తీసుకొస్తా నీకు గవర్నమెంట్ సర్వేయర్ మీద నమ్మకం లేకపోతే నీ ప్రైవేట్ సర్వేయర్ని నువ్వు తీసుకురా ఇద్దరం కలిసి సర్వే చేయిస్తాం అక్కడ మా తప్పు ఉంటే ముక్కు భూమికి నేను నీలకు రాక్తా లేకుంటే నువ్వు రాక్తావా చెప్పి ఇటాలు రాజేందర్ నువ్వు రా సవాల్ విసురుతా ఉన్నా మళ్ళా నేను కబ్జానే పెట్టాలి అంటావు కదా మరి సర్వే నంబర్ 81 గవర్నమెంట్ భూమిలో నువ్వు రోడ్లు వేసినవా లేదా నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉన్న ఈ భూమిలల్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినవా చేయలేదా రోడ్లు వేసినవా లేదా కరెంట్ పోల్ వేసినవా లేదా హై టెన్షన్ వైర్లు తీసుకుపోయినావా తీసుకుపోలేదా దీనికి జవాబు చెప్పు నేనేదో చాలా మంచోని నేనేదో నీతివంతుణ్ణి బుద్ధివంతుణ్ణి అని చెప్పుకునేది కాదు స్వయంగా నువ్వే మంత్రిగా ఉండి అప్పుడు నువ్వే మంత్రిగా ఉన్నప్పుడు అసైన్ భూములు కొనొద్దనే చట్టం నీకు తెలియదా మరి నువ్వు ఎట్లా కొన్నావు ఒక బాధ్యత కలగా మంత్రిగా అప్పుడు ఉండి నువ్వు ఈ అసైన్ భూములను ఎట్లా కొన్నావు నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ ప్రభుత్వం గారిని అక్కడ ఉన్న అధికారులని ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఇవాళ ఎందుకు బుక్ చేయొద్దని చెప్పి అడుగుతా ఉన్నాను ఈటల రాజేందర్ మీద కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కావచ్చు ఇవాళ ఎస్సీ ఎస్టీ యాక్ట్ బుక్ చేయాలి క్రిమినల్ యాక్ట్ బుక్ చేయాలి వెంటనే యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ స్వయంగా ప్రూవ్ అయిపోయింది ఈటల రాజేందర్ గారే స్వయంగా కోర్టుకు పోయారు మూడుసార్లు కోర్టుకు పోయి ఏమని చెప్పారు అరే వీళ్ళు అన్యాయం చేస్తున్నారు కోర్టు ఏమన్నారు యాజ్ పర్ ప్రొసీజర్ మీరు చేయండి అన్నారు యాజ్ పర్ ప్రొసీజరే నీకు నోటీసులు ఇస్తే సర్వేకి నువ్వు ఎందుకు రాలేదు నీ కంపెనీకి సంబంధించిన అధికారులను ఎందుకు పంపలేదు మరి వాళ్ళకు ఉన్నోళ్ళకి అల్ల ఉన్నోళ్ళని మరి పంపాలి కదా వాళ్ళందరినీ నువ్వు దేనికోసం పంపలేదు కాబట్టి ఇది క్లియర్గా ఈటల రాజేందర్ గారు భూములు కబ్జా చేసింది నిన్న ప్రభుత్వం 85 ఎకరాల 19 గుంటలు నువ్వు కబ్జా చేసినావు అని నిర్ధారణ అయినప్పుడు సరే ఎవరున్నా కూడా వాళ్ళ భూమి ఉంటే ఓ ఎకరం జాగా మనది ఉంటేనే మనది కబ్జా పెడితే ఎవరైనా పంచుతూ ఉంటే అక్కడ పోయి మనం ఖచ్చితంగా గొడవ పడతాం నా భూమి ఎట్లిస్తావని అట్లాంటిది నిన్న నువ్వు 85 ఎకరాల 19 గుంటలు పంచుతూ ఉంటే స్వయంగా మా ఎంపీ గారు అక్కడ ఉన్నారు మా ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నారు అధికారులు అక్కడ ఉన్నారు మరి మీరు ఎందుకు రాలే నిన్న ఎట్లా పంచుతారు ఇదని చెప్పి ఎందుకు అడగలేదు దీనికి జవాబు చెప్పాలన్నా వద్దా ఇవన్నిటికి ఏ వీటికి ఈటల రాజేందర్ గారు జవాబు చెప్పాడు నల్లికుంట్ల వేషం వేసుకొని కూర్చుంటాడు నేను స్వయంగా బహిరంగంగా సూటిగా నీకు సవాల్ విసురుతా ఉన్నా ఇవన్నీ మాటలు అవసరం లేదు యావత్ తెలంగాణలో ఉన్న లైవ్ మీడియా మొత్తం తీసుకుపోదాం ఇదే అచ్చంపేట అకీంపేట గ్రామానికి తీసుకుపోదాం రేపు పోదామా ఎల్లుండి పోదామా అవతల ఎల్లం పోదామా నువ్వు మీడియా ద్వారా చెప్పు మీడియా లైవ్గా పోదాం నేను వస్తా నువ్వు కబ్జా పెట్టింది మేము అక్కడ నిరూపిస్తాం దమ్ముంటే రా ఛాలెంజ్ కడతా ఉన్నా ఈటల రాజేందర్ గారిని నేను ఇక వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు మాకు ఎందుకంటే మహిళల మీద మాకు గౌరవం ఉంది కాబట్టి స్వయంగా నల్లికుంట్లోడైన బీసీ ముసుగులో ఉన్న దొర ఈటల రాజేందర్ గారికే సవాల్ విసురుతా ఉన్నాం రా ఈటల రాజేందర్ గారు మీరు రాండి అక్కడ చూసుకుందాం మీరు చేసిరా తప్పు మేము చేసినామా తప్పు నిరూపించుకుందాం దా లైవ్ మీడియా ద్వారా నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా దా ఇక ఈటల రాజేందర్ గారు అంటారు అసలు ఇన్ని ఆస్తులు
నీ 2004 లో ఉన్న అఫిడవిట్ లో నువ్వు ఇచ్చిన ఈటల్ రాజేందర్ గారు అప్పుడు కొన్నే ఉన్నాయి, మరి 2018 లో లేకుంటే మొన్న బై ఎలక్షన్ ఇచ్చిన అఫిడవిట్లు ఇన్ని ఆస్తులు మరి నువ్వు ఎక్కడి నుంచి సంపాదించినావు? నాకు బాగా గుర్తుంది 2003 లో ఇదే ఈటల్ రాజేందర్ గారు అల్వాల్ ఇంట్లో కిరాయికి ఉండేది, గట్టిగా వర్షం పడితే నీళ్ళు లోపలికి వచ్చేది. అట్లాంటిది ఇవాళ నువ్వు 5 ఎకరాలల్లా 50,000 స్క్వేర్ ఫుట్ ఇల్లు ఉన్న గడి ఎట్లా కట్టినావు? దీనికి జవాబు చెప్పు ప్రజలకి. నువ్వు మాత్రం గడి కట్టినావు కానీ హుజూరాబాద్ నియోజకవర్గంలో నువ్వు ఉన్న 8 ఏళ్ళు మంత్రిలో ఉన్నప్పుడు ఏ ఒక్క పేదవానికైనా ఇల్లు కట్టించావా? ఇలా నీతివంతులు ముచ్చట్లు మాట్లాడుతున్నావు. కాబట్టి ఈ మీడియా ద్వారా దయచేసి నేను చెప్పిందంతా కూడా మీరు బ్రహ్మాండంగా చూపించాలి, టీవీలలో ఖచ్చితంగా పేపర్లో బ్రహ్మాండంగా రాయాలి. మేము స్వయంగా సవాల్ విసిరింది కూడా, దీన్ని మేము రెడీగా ఉన్నాం. తను సవాల్ విసిరింది కదా, ఇలా సవాల్ని మేము స్వీకరించడం తప్పకుండా. ఎప్పుడు రమ్మంటారో మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా, దాన్ని రమ్మని చెప్తాం, ఎప్పుడంటే అప్పుడు అక్కడికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. వాళ్ళతో అప్పుడు ఉన్న ప్రభుత్వం నుండి మిస్యూజ్ చేసింది కాబట్టే కేసీఆర్ గారు తన్నెల కొట్టిండు బయటికి. అది ఈటల రాజేందర్ గారు బెదిరిస్తే కాదు, తన పవర్ మిస్యూజ్ చేసుకున్నాని మా ముఖ్యమంత్రి గారు నోటీస్కి రాగానే బర్తరఫ్ చేసినాం, ఎలగొట్టినాం, సింపుల్ యాక్షన్ తీసుకున్నాం కదా. తప్పకుండా అధికారుల మీద కూడా తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం, 100% తీసుకుంటాం. ఎస్, తప్పు చేసిన వాళ్ళందరినీ యాక్షన్ తీసుకోవడం గ్యారంటీడ్, 100% యాక్షన్ తీసుకుంటాం. ఇలా పేదల వాళ్ళకి మేము వాళ్ళకి కబ్జా చేసింది, ఎవిడెన్స్తో సహా ప్రూవ్ చేసినాం. ఇలా ప్రూవ్ చేసినా కూడా సందర్భం తెలియజేస్తాం. మీకు తెలుసో తెలియదు, ఆర్టీఓ కూడా సస్పెండ్ అయ్యింది అప్పుడు. ఈ ఇల్లీగల్ యాక్టివిటీ చేసిండు కాబట్టి ఆర్టీఓ కూడా సస్పెండ్ చేసిండు. సరే, పంచలే అని చెప్పింది కదా 81 సర్వే నంబర్లా, ఆమె లేదని చెప్పింది కదా భయ్యా, నువ్వే అన్నావు కదా 81 సర్వే నంబర్లా, 5 ఎకర్స్ 36 గుంటాస్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకుంది? ఆ భూమి కూడా మంచిదం కదా నిన్న, ఆ భూమి మంచిదం కదా. ఆమె డాక్యుమెంట్ దొంగటి పట్టాలు దొంగై తయారు చేసిన దాంట్లో బరాబర్ మంచినం. నేను అదే అంటున్నావు కదా, నేను పంచలే అంటున్నావు కదా, సవాల్ విసిర్రా, యాక్సెప్ట్ చేయి. నువ్వు ఏ రోజు వస్తావు చెప్పి నేను వస్తా అంటున్నావు కదా. 81లో కూడా వాళ్ళ పట్ట భూమి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుంది కదా. 130 సర్వే నంబర్లో కూడా బీసీలు ఉన్నాయి, ఎస్సీలు ఉన్న ల్యాండ్లో వాళ్ళ పేరు చాకలి భిక్షపతి, చాకలి లింగయ్య, ఇంకొకటి కంకయ్య. ఈ ల్యాండ్లలో ఇంకా ఎస్సీలు ఎస్టీల ఈ దీంట్లో కూడా వాళ్ళే 2 షెడ్లు ఉన్నాయా లేవా? జవాబు చెప్పమని నేను అంటున్నా కదా. ఇవన్నీ చర్చ అయింది, దమ్ముంటే రమ్మను, రేపాయల్లో ఉండి అవతలని రానికి రెడీ ఉన్న భయ్, మొత్తం మీడియా ద్వారానే చూపిద్దాం. లైవ్ టెలికాస్ట్ ద్వారా లైవ్ అంటున్నాం కదా. 85 ఎకరాల మీద వాళ్ళు ఇల్లీగల్గా కబ్జా చేసుకొని అక్కడ ఉన్న రైతులని పోనిస్తలేరు. లైవ్గా రమ్మంటున్నారు కదా, దమ్ముంటే ఎప్పుడు వస్తుంది అడుగు. మీడియా ద్వారా సవాల్ వేసిన రేపాయల నుండి అవుతలేనా రెడీ నేను రావడానికి, అక్కడ చూపిస్తాం. ఏమన్నారు? అందుకే కదా నిన్న అధికారికంగా పోయి, మన అధికారికంగా పోయి రైతులకు అందుకే పట్ట అప్ప చెప్పినాం కదా, అప్ప చెప్పి వాళ్ళకి ఇచ్చినాం, ఖచ్చితంగా రమ్మని చెప్పుర్రి, రేపు రమ్మను రీ. ఆమె పక్క దొంగ దొరవరు బయట పడుతుంది కదా, రమ్మను, ఈటలు రాయిందని రమ్మను. బరాబర్ ఉన్నాయి సార్, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎస్, టేక్ ఓవర్ చేసినాం కదా, ఇప్పుడు పంచినాం, దాన్ని డిస్మాంటిల్ కూడా వెరీ సూన్ చేస్తాం, వెరీ షెడ్లు కూడా డిస్మాంటిల్ చేస్తాం. సర్వే నెంబర్ 130 ఉన్న షెడ్లు చేసుకుంటాం, చట్టపరంగా ఏది ఉన్నా కానీ అసైన్మెంట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చట్టమే చెప్తున్నది. అసైన్మెంట్ ల్యాండ్ ఎక్కడ కంప్లైంట్స్ ఉంటే అక్కడ చేసుకుంటారు. ఇక్కడ కంప్లైంట్ లింగే కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి దాన్ని సర్వే చేపించి డిపార్ట్మెంట్ వెంటనే సర్వే చేపించిన తర్వాతనే మేము యాక్షన్ తీసుకున్నాం కదా.
కోర్టు కోర్టు కేసులు ఉన్నాయి, కోర్టు డైరెక్షన్ ఉన్నది. కోర్టు డైరెక్షన్ ఏమి ఇచ్చింది? ఇది పక్కా గవర్నమెంట్ ల్యాండ్, ఇది సర్వే, ఈ సర్వే నెంబర్లు అన్నీ కూడా ప్రభుత్వ భూములు. ఎవరికైతే అసైన్ చేసిండ్రో వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వమని చెప్పి, ఎవరైతే వాళ్ళ అప్పీల్కి పోయినో రిట్ వేసిండ్రో వాళ్ళ మీద ముట్టకాయలు చెప్పి గవర్నమెంట్కు కలెక్టర్కు ఆర్డర్ ఇచ్చి, ఆర్డర్ ప్రకారం నిన్న రెవెన్యూ సిబ్బంది మొత్తం పోయి హ్యాండ్ ఓవర్ చేసి పట్టాలతో సహా, పట్టా సర్టిఫికెట్లతో సహా వాళ్ళు సబ్మిట్ చేసి తీసుకోవడం జరిగింది. షెడ్ల గురించి కూడా మాట్లాడినరు. 3 ఎకరాలలో దాదాపు 2.5-3 లక్షల స్క్వేర్ ఫీట్ల షెడ్లు, 2 షెడ్లు కూడా నిన్న పోయినరు, బాస్ గవర్నమెంట్ సీజ్ చేసిండ్రు. అలా పిల్లలు ఉన్నాయి, చిక్స్ ఉన్నాయి కాబట్టి, కూల్చలేకపోయినరు. రేపో మాపో 2 షెడ్లు కూడా కూల్స్తారు. ఆ పట్టదారు అక్కడ షెడ్ల 3 ఎకరాలలో ఉన్న పట్టదారు కూడా, ఇద్దరు పట్టదారులు ఉన్నారు, 1.5 ఎకరు 1.5 ఎకరు, వాళ్ళు సాకల కుటుంబం సంబంధించిన వాళ్ళు, వాళ్ళకు కూడా సర్టిఫికెట్లు ఇచ్చి అక్కడ వాళ్ళను హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి. ఆ 2 షెడ్లు కూడా కూల్చడం ఒకటే బాకీ ఉన్నది. చిన్న చిన్న చిక్స్ ఉన్నాయి కాబట్టి ఆ చిక్స్ వేరే దానికి షిఫ్ట్ చేసుకున్నాక కూల్చమన్నారు, అప్పటిదానికి వెయిట్ చేస్తున్నారు. ఎవరిని దానికి కోర్టులు గిట్ల ఎందుకున్నాయి? ఆ నేరం ఇప్పుడు దానికి లీగల్గా ఏది ఉంటే అది పంపిస్తారు. కేసు ఫైల్ చేసిన తర్వాత కేసులో జడ్జిమెంట్ ఏమొస్తుందో కోర్టుకు పంపిస్తారా? ఎస్సీ ఎస్సీ యాక్ట్ కింద వాళ్ళ మీద కేసు పెడతారా? అదంతా లీగల్గా, యాజ్ పర్ లీగల్ ప్రకారం రెవెన్యూ యాక్ట్ ఉన్నది, జ్యుడిషియల్ ఉన్నది, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. వాళ్ళు రాజకీయం, బీజేపీ వాళ్ళు రాజకీయం చేస్తారండి. బీజేపీ వాళ్ళకి పొద్దుగాలు లేదు, అబద్ధాలు మాట్లాడే అలవాట్లు ఉంది. బీజేపీ వాళ్ళు రాజకీయం చేస్తారు. మేము ఎప్పుడు రాజకీయం చేయలేదు. రాజకీయం చేసేది ఉంటే మేము వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళు ఇక్కడ సంసారం చేయకపోతారు కదా మెదక్ జిల్లాలో. మేము చెప్పుడు కాదు నంబర్ వన్, వాస్తవం కూడా చెప్పుడు కాదు నంబర్ వన్. దేశంలో ఎక్కడ లేని విధంగా మా దగ్గర ఉండే స్కీమ్ డెవలప్మెంట్ కూడా చేసినాము. చెప్పండి, నువ్వు అనేదానికి మేము చెప్పాను. ఇప్పుడు ఎక్కడ దేని మీద కూడా గవర్నమెంట్ తప్పుడు అడుగు వేయలేదు. ప్రతి దాని మీద కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ కంప్లైంట్ వస్తే దాని మీద ఇప్పటి వరకు మా ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి కానీ ప్రతి దాని మీద కూడా యాక్షన్ తీసుకొని వాళ్ళకి పని చేయడం జరిగింది. మీరు శివరెడ్డి గారు ఎక్కడన్నా అట్లాంటి ఉంటే నాకు చూపి, నేను కూడా నేను ముందర పెడతాను, రికార్డు ఉంటే చూపి, నేను ఖచ్చితంగా దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. ఎక్కడ తీసుకోలేదు చెప్పు, రికార్డు ఉంటే చూపి, దాని మీద యాక్షన్ తీసుకుందాం. వాళ్ళ మీద కూడా, ఎవరి మీద ఉన్న మంత్రి మల్లారెడ్డి ఉన్నా, ఇంకే రెడ్డి ఉన్నా, ఆ రెడ్డి ఉన్నా, ఈ రెడ్డి ఉన్నా, అందరి మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటారు. దాని మీద ఒక రోజు వెనక ముందు వాళ్ళకి కూడా బయటపడతాయి. ఎవరన్నా కానీ ఏ ప్రభుత్వంలో ఏది ఉన్నా కానీ అందరు కూడా బయటపడతాయి. మాది లేదు, మీది లేదు, అంతొకటే చట్టం, అంతొకటే.